హాయ్ అండి, వెల్కమ్ టు మైరు హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్నటి వీడియో కంటిన్యూషన్ ఇదన్నమాట. నిన్న బోనాలు తీసుకెళ్ళక ముందు ఇంట్లో జరిగిన విషయం అయితే షేర్ చేశాను. ఇప్పుడు బోనం తీసుకెళ్లే ముందు ఎలా ఉంది ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో మీరు అందరూ చూసేయండి. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కానీ మా కోడలు ఏదైనా తెచ్చుకున్నా, మర్దాలు ఏదైనా తెచ్చుకున్నా నాకు చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ బోనం అయితే అన్నీ రెడీ చేసి ఇక్కడ పెట్టేసామన్నమాట. పెట్టిన తర్వాత ఇక్కడ మేమందరం రెడీ అవ్వాలి. ఇప్పుడు రెడీ అయ్యే ముందు అమ్మవారికి బియ్యం పోయాలని అనుకున్నారు. అందుకే మేము గాజులు అవన్నీ తీసుకురావడానికి షాప్కు వెళ్ళాము. అలాగే మా మర్దలు నాకు కూడా గాజులు పెట్టించింది అనమాట. నాతో పాటు వాళ్ళు కూడా ఇద్దరు గాజులు అయితే పెట్టించుకున్నారు. అందరం గాజులు వేసుకొని ఇలా అందరం కలిసి ఇలా గాజులు అయితే వేసుకొని అమ్మవారి కోసం కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత నేను వేసుకున్న గాజులు అయితే మీ అందరికీ చూపిస్తున్నాను. నాకు గాజులన్నా చీరలన్నా బుట్టన్నా ఇవన్నీ చాలా చాలా ఇష్టం. ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాను, ఎక్కువగా వేసుకుంటూ ఉంటాను. నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మా కోడలు మాటలు కూడా మీరు వినండి. తమ్ముడైతే ఇక్కడ ఇలా పనిచేస్తున్నాను అనమాట. ఎవరు వచ్చిరేవి? మనకేనా ఇవన్నీ తీసుకోవాలి? విన్నారు కదా మా జాన తల్లి మాటలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మేమందరం రెడీ అయ్యే ముందు ఇక్కడ రూమ్లోకి రాగానే మా మాటలు తను తీసుకున్న డ్రెస్సులు అయితే అన్నీ చూపిస్తూ ఉందన్నమాట. నేను ఇంట్లోకి వచ్చేది ఆలస్యం, ఇద్దరు అలానే చేస్తూ ఉంటారు. ఏది కొనుక్కున్నా ఖచ్చితంగా నాకు చూపిస్తారు, నేను ఏది కొనుక్కున్నా వాళ్ళకు చూపిస్తాను. ముగ్గురం సేమ్ కట్టుకోవడానికి సేమ్ వేసుకోవడానికే ఇష్టపడుతూ ఉంటాం. నా దగ్గర లేనిది వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవడం, ఇలా వేసుకొని అడ్జస్ట్ అవుతూ ఉంటాం అనమాట. వాళ్ళు కూడా నా ఏజే కాబట్టి అందరం కలిసికట్టుగా ప్రతి దాంట్లో హ్యాపీగా ఉంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. నేను నిన్న వీడియోలో కూడా మీ అందరితో చెప్పాను కదా, నేనే ఎక్కువ శాతం రావడానికి టైం సెట్ కాక రాకుండా ఉంటూ ఉంటాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే సంసారం అనేది ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ అవుతూ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు రావాలన్నా చాలా అంటే చాలా కష్టం. అది అనుభవించే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ అయితే నేను చూసిస్తాను. ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా మీరు కింద కామెంట్ చేయండి. నాకైతే ఈ బ్లాక్ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. ఇవన్నీ మీషోలో తీసుకుందంటే అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ వారం తను బర్త్డే ఉందన్నమాట, అందుకే ఏది వేసుకోవాలక్కని అడుగుతూ ఉందన్నమాట. నీకేది నచ్చితే అది వేసుకోమని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. ఇలా ముచ్చట్లు పెట్టుకొని ఇలా రెడీ అయితే అయిపోయానమాట. నా సారీ ఎలా ఉంది, బ్లౌజ్ ఎలా ఉంది, నేను వేసుకున్న గాజులు ఎలా ఉన్నాయని కింద కామెంట్ చేయండి. ఇక్కడ గాజులు అన్నిటి కలర్ మ్యాచింగ్ కాలేవు, కానీ తను అంతగా వేయించింది కాబట్టి నేను గాజులు అయితే అవే ఉంచుకొని ఇలా బోనం ఎత్తుకోవడం కోసం అయితే రెడీ అయిపోయాను అనమాట. ఇలా రెడీ అయ్యాను, చూస్తున్నారు కదా. ఇది శారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, కానీ కట్టుకున్నప్పుడు మాత్రం చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. మనం ఇలా శారీస్ లైట్ వెయిట్లో తీసుకోవడమే చాలా బెటర్ అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా లైట్ వెయిట్లో తీసుకుంటూ ఉంటాను. మనం ఎక్కువ డబ్బులు పెట్టకుండా కొంచెం ఆలోచించి మనం తెలివిగా కొనుక్కోగలిగితే ప్రతి దాంట్లో మనం అనుకున్నంత బడ్జెట్లోనే ప్రతి ఒక్కటి వస్తుంది. మనం అందంగా కూడా కనిపిస్తాం. అది ఎలా మనం సెట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీ అందరితో షేర్ చేస్తాను. ఇక్కడ ఫుల్ శారీ అయితే ఇలా వీడియో తీస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియో తీసేటప్పుడు ఇలా ఉంటాయి పనులు అయితే. ఇలా ప్రతిసారి మా చిన్న మర్దలే వీడియో అయితే తీస్తూ ఉంటుంది ఎక్కువ. తను తీయడం కూడా చాలా బాగా వచ్చు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీడియో తీయమని చెప్తూ ఉంటాను, తీస్తూ ఉంటుంది. ఇలా తీసిన తర్వాత అందరం రెడీ అయ్యి
ఖచ్చితంగా ఫోటో అయితే దిగుతాం, ఫోటో అలాగే వీడియో ఇలా దిగిన తర్వాత ఇలా షూట్ చేసుకొని అందరం కలిసి ఇక్కడ బోనం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. నేను చెప్పాను కదా వీడియో కూడా షూట్ చేస్తామని, అది కూడా మీకు యాడ్ చేస్తాను. ఇలా నేను బోనం అయితే ఎత్తుకోవడం కోసం అయితే రెడీ అయిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను.